జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమ్మె పిలుపు మేరకు మాచర్ల పట్టణంలో ఏఐటియుసి, సిఐటియు, సిటియు, టిఎన్టియుసి, ఐఎన్టియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రమణబాబుకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు బాబురావు, యుఐటియుసి నాయకులు అబ్రహాం లింకన్, ఎంఆర్పిఎస్ నాయకులు మాచర్ల రూబేను మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల 27 డిమాండ్స్ అమలు చేయాలని, అందులో భాగంగా జనవరి 2వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, తదుపరి జాయింట్ యాక్షన్ కమిటీ మున్సిపల్ కార్మికుల సూచనల మేరకు 3వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేయడానికి వెనకాడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. తర్వాత మీ దర్శనం ఎలా ఉందంటే దాన్ని బట్టి మీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోండి. ఏదైనా కూడా ఒకటి మాత్రం ఆనందపడుతున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నా కూడా, అసోసియేషన్ లీడర్లు కూడా ఎక్కడా కూడా ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ లేకుండా చెప్తా, నేను మీకు మాత్రం సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దానికి మాత్రం సమాన వేతనం పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లను మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లను. దీనివల్ల ప్రజలు చాలా అనారోగ్యం పాలవుతారు, ప్రజలకు ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బందులు మీరు కలిగించిన వాళ్ళు అయితే అప్పటి నుంచి మేం కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కోవిడ్ లో కూడా వాళ్ళ ఇళ్ల దగ్గర ఉండి పనిచేసిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది మున్సిపల్ కార్మికులే. అందుకని వాళ్ళకి సమస్యలు పరిష్కరించింది. ఇవాళ 365 రోజులు వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. ఏకైక డిపార్ట్మెంట్ మున్సిపల్ 365 రోజులు చేసే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందో అది మున్సిపల్ కార్మికులే, అప్పటి నుంచి వేరే వాళ్ళు కాదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ని పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏఐటియుసి, సిఐటియు, సిటియు, టిఎన్టియుసి, ఐఎన్టియుసి, అదేవిధంగా టిఎన్టియుసి కూడా అన్ని వైఎస్ఆర్ టిఎస్సి కూడా దీనిలో భాగస్వాములుగా ఈ రోజు నుండి ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ముందుంచినటువంటి 27 డిమాండ్స్ లో ఖచ్చితంగా అమలు చేయాలి ప్రభుత్వం అని నిన్న రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజున ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. మరి జనవరి 2వ తారీఖు వరకు నిరసనలు తెలియజేసే విధంగా కార్యక్రమాలని రూపొంది 50 మంది ప్రజానీకానికి తెలియజేసేది ఏమిటంటే మున్సిపల్ కార్మికులు మరి ఒకనొకప్పుడు ఏ ఒక్కడు కూడా రోడ్డు మీదకు రావాలంటే భయపడినటువంటి పరిస్థితుల్లో, కరోనా మూమెంట్ పరిస్థితుల్లో ఇదిగో మేమున్నామనేటువంటి భరోసా ఇచ్చినటువంటి తెల్లవారుజామున 4 గంటలకే ఈ యొక్క సమాజంలోకి కళ్ళు తెరిచి చూపించినటువంటి కార్మికులు మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్. కాబట్టి ఈ ప్రజానీకానికి భరోసా ఇచ్చినటువంటి వాళ్లలో అదే కాకుండా ఈ ఒక ఆనవాయితీ నడుస్తా ఉంది. కాబట్టి దీనికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి జగన్ ప్రభుత్వంలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ముందు ప్రధానంగా ఉద్యోగ భద్రతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. రెండవది మరి సమాన పరికి సమాన వేతనం అడుగుతా ఉన్నాం, అదేవిధంగా పండుగ సెలవులు అడుగుతా ఉన్నాం. అలాగే అదేవిధంగా తమరు చెప్పినటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తాన్ని కూడా నేను పర్మినెంట్ చేస్తానంటే మీరు ఇచ్చినటువంటి మాటను మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మేము కోరినటువంటి 20 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించాలి. ఆ డిమాండ్స్ ని మరి పరిష్కరించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకునే విధంగా మాట ఇవ్వాలని కోరుతూ మేము తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి తజ్వా మిత్రులందరికీ ప్రజలు